నమస్తే, వెల్కమ్ టు సుజాత నానమ్మ వంటలు. ఈరోజు నేను కాలీఫ్లవర్ తొనుకూర వండుతున్నా. కాలీఫ్లవర్ 1/2 కిలో, చిన్న సొరకాయ ముక్క, కొంచెం ఇంత పొడు ఇంత సొరకాయ ముక్క, పాలకూర 2 కట్టలు, కొత్తిమీర, ఉల్లాకు, కరేపాకు, కొన్ని కందులు 1/4 కిలో కందులు, ఇది నా తోటలే కందులు. పెసరపప్పు నానబెట్టుకోవాలి. పెసరపప్పు, దొడ్డుప్పు, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, అల్లము, పచ్చిధనియాల పొడి, జీలకర్ర, పసుపు, పచ్చిమిర్చి, పుదీనా, నూనె. దీనికి చేసే విధానం చేస్తాయి. స్టవ్ పెట్టుకున్నా. స్టవ్ పెట్టి సిమ్లో పెట్టుకుంటున్నా. సిమ్లో పెట్టి పుదీనా రెక్కలు, పచ్చిమిర్చి, ఈ మిక్సీ పట్టాలి. పచ్చిమిర్చి, ఎల్లిగడ్డ 1 గడ్డ, 1/2 స్పూను, స్పూను పొడబడ స్పూను జీలకర్ర, ఇవి వేసి దొడ్డుప్పు, కొంచెం దొడ్డుప్పు, ఉల్లిగడ్డ. గ్రేవీ బాగుంటుంది, గ్రేవీ కోసమే ఇవి చేయడం. కోసుకోవచ్చు, తీసుకోవచ్చు. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కోసి వేసుకోవచ్చు. నేను గ్రేవీ కోసం చేస్తున్నా. మిక్సీ పడతాయి. కచ్చపిచ్చగా నాటుకోవాలి. మిక్సీ పట్టేసిన స్టవ్ అంటూ పెట్టినా, పెద్దగా పెట్టినా. ఒక నూనె వేడెక్కింది, అలా వేడెక్కింది. ఇందులో ఈ పేస్ట్ వేయాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఇవన్నీ పట్టిన పేస్ట్ వేయాలి. పక్క పెట్టుకోవాలి. వేగిన తర్వాత ఇందులో అల్లం 1 స్పూన్, కొంచెం స్పూన్ పైన పచ్చిధాన్యాల పొడి 1 స్పూన్, పసుపు 1 స్పూను, కరివేపాకు, ఉల్లాకు. నానబెట్టినది పప్పు ఉంది కదా, పప్పు 1 పిరికడ వేసుకోవాలి. 1 పిరికడ ఇలా కందులు వేసుకోవాలి. 1/4 కిలో కందులు, చుక్కలు చుక్కలు వాటర్ వేసుకుంటుంది. ఇంకా సొరకాయ ముక్కలు, పాలకూర వేసుకోవాలి. పాలకూర, కొత్తిమీర వేసుకున్నా, అలానే కాలీఫ్లవర్ వేసుకోవాలి. ఇలా ఉప్పుతో కడిగి నీట్ కడిగి పెట్టుకున్నా నేను. 2 ముట్టాలా నేను వేడి నీళ్ళ లేదు, చల్ల నీళ్ళనే ఉప్పేసి దొడ్డు ఉప్పేసి 2-3 సార్లు కడిగి పెట్టుకున్నాను. పెడతాను 10 నిమిషాలు ఉడకాలి పెద్ద మంట మీద. మధ్యలో ఒకసారి కలపాలి, ఇట్లా వాటర్ వస్తాయి. పాలకూరలు అయ్యి, సొరకాయలు అయ్యి వస్తాయి. దీనిలో మనం 1 స్పూన్, అప్పుడు 1 స్పూన్ వేసుకున్నాం కదా దొడ్డుప్పు మిక్సీలో, ఇప్పుడు 1.5 వేసుకున్నాను. మీరు తక్కువ ఉంటే వేసుకోవచ్చు, మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు, మాకు సరిపోతుంది. వాటర్ పోసుకుంటే పోసుకుండవచ్చు. ఒకసారి గ్లాస్ పోస్తున్నా, ఒకవేళ సింబల్ పెట్టినా మంచిగా ఉడుకుతుంది. సగం గ్లాస్ పోసుకోవచ్చు మేము మళ్ళీ వాటర్ ఉంచిన ఉడకాలి. ఉడికినాక 1-10 నిమిషాలు వెళ్ళి ఉడుకుతుంది.
మూత పెట్టు. కాలీఫ్లవర్, సొరకాయ, కందులు పచ్చి కందులు ఒలిసినాయి. ఇగో పచ్చిమిరపకాయలు వేసి పేస్ట్ చేసి వండిన. కూర రెడీ, అన్ని మిక్సింగ్ కూర రెడీ. సూపర్ టేస్ట్ ఉంటుంది, మంచి వాసన వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.